ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును అని. ప్రియులారా, భక్తి విడిచిన వాని మార్గములు వానికే విక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయుటి అందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున మేము నిలవక, నీ మార్గములో నడిచే వారము గోండుటకు సహాయము దయచేయమని, మా నడతలను మేము బాగుగా కనిపెడుతూ నీతియు యథార్థమైన భక్తియు గలవారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మేము ధరించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.